శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, భూమి, ఇంటి సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అలాగే దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 9494802798. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసం 20వ తేదీ గురువారం తిథినాడు తులరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులరాశి జాతకులకు ఈ రోజున కుటుంబ పరంగా, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారో, అలాగే కొన్నింటికి మీకు లైన్ క్లియర్ అవుతుంది, ఆ యొక్క పనులు ఏమిటో, ఎటువంటి అద్భుతాలు మీ జీవితంలో ఈ రోజున జరగబోతున్నాయో, ఎటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. జూన్ మాసం 20వ తేదీ గురువారం నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రోజున మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. మీరు మీ సౌలభ్యం పైన చాలా శ్రద్ధ చూపిస్తారు. సమాజంలో మీకు మీకంటూ ఒక గౌరవం వస్తుంది. అవివాహితులకు ఈ రోజున వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సబార్డినేట్ ఉద్యోగులు పూర్తి అంకిత భావంతో మీ పనిలో నిమగ్నమై ఉంటారు. మీరు మీ వ్యాపారానికి ఆటంకం కలిగించే అంశాల నుంచి ఈ రోజున బయటపడతారు. మీరు అకస్మాత్తుగా మతపరమైన కార్యక్రమాల్లో ఈ రోజున పాల్గొనవచ్చు. మీ యొక్క పెండింగ్ పనులు ఈ రోజున సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు అందరి దృష్టిలో కూడా ఈ రోజున ఉండబోతున్నారు. తలలో నాలుకలాగా తులరాశి వారి జతకులు ఈ రోజున అందరి దృష్టిలో ఉండబోతూ ఉన్నారు. మిత్రులు, సోదరుల విషయంలో ఈ రోజు కాస్త ఆందోళన ఉంటుంది. బయట వ్యక్తుల జోక్యం ఈ రోజున అన్ని విధాలా చెడుగా ఉండబోతుంది. నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులు మీ సంప్రదింపుల జాబితాలో ఉన్నట్లయితే గనక వారికి దూరంగా ఉండండి. కార్యాలయంలో మంచి నిర్వహణను మీరు ఖచ్చితంగా నిర్వహిస్తారు. అలాగే మీకు ఏమిటంటే గనక ఈ రోజున కాస్త మానసికంగా కష్టంగా ఉండవచ్చును. అలాగే మీరు మీ యొక్క ప్రేమ సంబంధంలో ఉంటే పెళ్లి విషయంలో తొందరపాటుతనం అస్సలు పనికిరాదు. చాలా మందికి మీ పట్ల ఈ రోజున అనుమానం కలగవచ్చును. అలాగే కుటుంబ జీవితానికి వస్తే గనక ఈ యొక్క జూన్ మాసంలో 20వ తేదీ గురువారం తిథినాడు తులరాశి వారి జతకులకు మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మీరు మీ కుటుంబంతో ఈ రోజున సుదీర్ఘ ప్రయాణాల గురించి చర్చ చేసే అవకాశముంది. అంటే అది దేవాలయ పర్యటన కావచ్చు, లేకపోతే బంధుమిత్రుల ఇళ్లకు కావచ్చు, శుభ కార్యక్రమాల గురించి కూడా కావచ్చును, లేదా కలిసి సుందరమైన ప్రాంతాలు సందర్శించే అవకాశం గురించి కూడా కావచ్చును. అలాగే మీకు అపారమైనటువంటి ఆనందాన్ని కలిగించే రోజుగా ఈ రోజు చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న అవకాశాలు మిమ్మల్ని చాలా వరకు కూడాను సంతృప్తి కలగజేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రమేయం ద్వారా కుటుంబ వ్యాపారాల్లో మీకు విజయానికి మార్గం సుగమమవుతుంది. అలాగే మీకు వ్యాపార కార్యకలాపాల ద్వారా కుటుంబ ఆదాయం కూడా ఈ రోజు పెరగబోతుంది. ఆస్తి సంపాదనకు ఈ రోజు నుండి కూడా తలుపులు తెరవబడుతున్నాయి. ఇబ్బందికర పరిస్థితులను దాటుకుని వచ్చేస్తారు తులరాశి వారి జతకులు. ఇక మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయం వైపే ఉంటుంది. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుందని చెప్పొచ్చు. శని భగవానుని అనుగ్రహం మీపై ఈ రోజు నుండి పుష్కలంగా ఉండబోతూ ఉన్నది. తులరాశి జతకులు ఇక నక్క తొక్క తొక్కినట్లుగా చెప్పడంలో సందేహమే వలదు. అయితే మీ యొక్క తండ్రికి వివిధ వనరుల నుంచి ఆర్థిక లాభాలు తెచ్చే అవకాశం ఈ రోజున కనిపిస్తుంది. అయినప్పటికీ అతను తన శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. ఎందుకంటే ఈ యొక్క ప్లేస్మెంట్ ఈ రోజున ఆరోగ్య సవాళ్లను కూడా కలగజేస్తుంది. కావున తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలాగే ఈ సమయంలో మీ తోబుటూలతో మీ యొక్క సంబంధాలు మరింత సామరస్య పూర్వకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి అపార్థాల దొంతరలు వీడిపోతాయి.
వారితో నాణ్యమైన సమయాన్ని ఈ రోజున గడపడానికి అవకాశం లభిస్తుంది. కావున ఖచ్చితంగా ఈ విధంగా చేయండి. మీకు మానసిక తృప్తి అయితే గణనీయంగా పెరుగుతుంది. అలాగే మీరు మీ స్నేహితులకు ఈ రోజున గణనీయమైన సమయాన్ని కేటాయిస్తారో ఈ వ్యవధి మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రోజున మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించడం మానివేయండి. ఏదో ఒక పనిలో నిమగ్నమవడం మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఇతరులతో సన్నిహితంగా ఉండడంపై దృష్టి పెట్టండి. అది సంతోషకరమైన కుటుంబ జీవితానికి దోహదపడుతుంది. మీరు మీ యొక్క పనిని మరింత ప్రభావవంతంగా మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. అలాగే ఈ రోజున బదిలీకి అవకాశం ఉన్నటువంటి మార్పులు కూడా ఉద్యోగస్తులకు కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే గనక బదిలీ అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మెర్క్యూరీ 10వ ఇంట్లో తన సొంత రాశిలోకి ప్రవేశంతో ఈ రోజున పనిలో మీ స్థానం బలపడుతుంది. మీరు మీ యొక్క పనులను శ్రద్దగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు. మీ అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసం మరింత స్పష్టంగా ఈ రోజున పై అధికారులకు అర్థమవుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి తులరాశి నిరుద్యోగులకు. కావున అందివచ్చిన చిన్న అవకాశమైనా కూడాను తప్పకుండా అందిపుచ్చుకోండి. మీరు సాధ్యమైనంత వరకు కూడాను 200% మీ యొక్క కష్టాన్ని పెడితే గనక ఈ రోజున ఖచ్చితంగా ఇటువంటి అవకాశాలైతే మీకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ ర్యాంకులో పెరుగుదల కూడా కనిపించవచ్చును. అయితే ఈ రోజు మొత్తం కూడాను మీ యొక్క తెలివికి పదును పెట్టే నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు సులభంగా అర్థం చేసుకోలేని నిర్ణయాలు కూడా తీసుకుంటారు, కానీ అవి మీకు మాత్రమే అనుకూలంగా పనిచేస్తాయి. మీ యొక్క నైపుణ్యత పెరుగుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార అవకాశాలు ఈ రోజున మరింత పెరుగుతాయి. కావున పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించండి. ఆర్థిక నిపుణుల సలహా లేదా కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి. ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. మీ పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే పెండింగ్ లో ఉన్న ఏమైనా పనులు కూడా పరిష్కరించబడతాయి. అలాగే మీ యొక్క వ్యాపారం యొక్క పురోగతి ఈ రోజున సులభతరం అవుతుంది. మీ యొక్క టెన్షన్స్ తగ్గే రోజుగా చెప్పడం జరుగుతుంది. అలాగే కాస్త ఖర్చులైతే పెరగడానికి దారి తీయవచ్చు ఈ రోజున. మీరు బ్యాంకు నుంచి రుణం కోసం లేదా నిర్దిష్ట అవసరాల కోసం ఎవరి నుంచి అయినా రుణం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో అప్పులు పేరుకుపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి అవసరానికి మించి ఖర్చు చేయదో భవిష్యత్తులో భారంగా మారే అవకాశం ఉన్నందున అధిక రుణాన్ని తీసుకోకుండా ఉండడం తెలివైన పని. మీరు కలిగి ఉన్న ఏమైనా మునుపటి రుణాలను తిరిగి చెల్లించడానికి ఈ రోజున మీరు శ్రద్దగా ప్రయత్నమైతే చేస్తారో మీ యొక్క ప్రయత్నాలు కూడా లాభసాటిగా ఉంటాయి భవిష్యత్తులో. అయితే స్టాక్ మార్కెట్ లో ప్రవేశించే ముందు ఈ రోజున జాగ్రత్త వహించడం వివేకం. మీరు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక వైఫల్యాల నుంచి మిమ్మల్ని మీరు భవిష్యత్తులో రక్షించుకోవచ్చును. అలాగే ఈ రోజున ప్రయాణాలకు సంబంధించి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావున మొత్తం మీద శ్రద్ద వహించండి. ఆరోగ్యం పట్ల కూడా నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. క్రమశిక్షణతో కూడినటువంటి దినచర్యను నిర్వహించకపోవడం వల్ల ఈ రోజున ఆరోగ్య సమస్యలు వస్తాయి. పని ఒత్తిడి కూడా కాస్త భారం కలగచేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు జూన్ మాసంలో 20వ తేదీ గురువారం తిథినాడు ఇటువంటి గోచార ఫలితాలే కలగబోతూ ఉన్నాయి. చాలా పనులకు కూడా మీకు లైన్ క్లియర్ కాబోతుంది. పెండింగ్ పనులకు కూడా లైన్ క్లియర్ అవుతుంది. కార్యాలయంలో మంచి నిర్వహణను మీరు ఖచ్చితంగా నిర్వహిస్తారు. అలాగే మీకు ఏమిటంటే గనక ఈ రోజున కాస్త మానసికంగా కష్టంగా ఉండవచ్చును. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, మీరు అనుకున్న మార్పులకు అయితే ఈ రోజున మొత్తంగా లైన్ క్లియర్ కాబోతుంది. ఎందుకంటే ఇది భగవంతుని ఆశీర్వాదం. తులరాశి జాతకులకు ఇక నుంచి భవిష్యత్తులో కూడా అంతా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.